అంతర్వేదిలో ఆ రథానికి ఆ కష్టం వచ్చి ఉండేది కాదు. ఆ రథం మరి ఆ కార్యక్రమం ఏదైతే దానం జరిగిందో ప్రభుత్వం యొక్క ఉదాసీనత వైఖరి కూడా. ఏం మాట్లాడారండి, షార్ట్ సర్క్యూట్ అన్నారు. మళ్ళీ తర్వాత ఏమన్నారండి, కరెంటే లేదని తెలిసిన తర్వాత మళ్ళీ తర్వాత ఏమన్నారండి, తేనె తుట్టి కోసం అర్ధరాత్రి ఎవరో తగలబెట్టారన్నారు. మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక నిజ నిర్ధారణ కమిటీని అంతర్వేదికి పంపించిన తర్వాత మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అంటే ఎగతాళి చేశారు మమ్మల్ని, మా నాయకుల్ని మమ్మల్ని అందరినీ కూడా, మీకు సిబిఐ ఎంక్వైరీ కావాలా, ఈ సంఘటన మీద ఇంత చిన్న సంఘటన మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని ఎగతాళి చేశారు. మళ్ళీ 24 గంటలు తిరగకుండా సిబిఐ ఎంక్వైరీకి రాశామంటున్నారు. ఎంత దిగజారిపోయారంటే మేమే తగలబెట్టామనే స్థాయికి మీరు వెళ్ళిపోయారు. అదేవిధంగా కంటిన్యూగా వరుస క్రమంలో 15 నెలలుగా ఈ విధంగా మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా మరి కార్యక్రమాలు జరిగిన విధానం తీసుకుంటే అంతర్వేదిలో రథదహనం కావచ్చు, బెట్రగుంట నెల్లూరులో రథదహనం కావచ్చు, అట్లాగే పేటాపురంలో గుడిలో దైవ ప్రతిమలు మరి ధ్వంసం చేశారు, అట్లాగే గుంటూరులో మరి దుర్గమ్మ దేవి దేవాలయాన్ని మరి అక్కడ ఆ గుడిని ధ్వంసం చేశారు, రొంపిచర్లలో కృష్ణాలయాన్ని ధ్వంసం చేశారు, విజయవాడ కృష్ణానది ఘట్టంలో మత మార్పిడికి అంకురార్పణ జరుగుతూ ఉంటే అక్కడ దుర్గమ్మ సాక్షిగా కళ్ళెదురుగా ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం నిశ్చేష్టులై నిర్లిప్తతో మాట్లాడిన విధానం కూడా ప్రజలు చూశారు. కొండలో గొట్టలో ఖాళీ స్థలాలు ఏదైనా సరే ఆక్రమణ చేయటం మరి మత సామరస్యాన్ని దెబ్బతీయటం అన్ని మత ప్రచారం చేస్తూ ఉన్నారు. శ్రీశైలంలో విచ్చలవిడిగా అన్ని మత ప్రచారం జరిగింది. అట్టే ఏదైతే ఆ ఉండి దగ్గర ఆ టికెట్ల దగ్గర కుంభకోణాలు బయటపడి మరి అరెస్టులు కూడా జరిగాయి, వాటి మీద ఎంక్వైరీలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు వచ్చే పరిస్థితులు ఎందుకు జరిగాయో కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తిరుమలలో అన్ని మత ప్రచారమే కాకుండా గుడి టికెట్లో కూడా వెనక టికెట్ వెనక మరి ముద్రలు చేయటం అవన్నీ కూడా పట్టబయలయ్యాయి. తిరుమల భక్తి ఛానల్ చైర్మన్ మరి రాజీనామా చేసిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగాల్లో అక్కడ నియామకాల్లో అవినీతి బట్టబయలైంది. వీటన్నిటి కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం మరి అక్కడ ఏదైతే జరుగుతున్న సంఘటనలు కానీ ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉంటే ప్రభుత్వం సమాధానం చెప్పట్లా. అట్లాగే మరి సింహాచలం అక్కడ అశోక్ గజపతిరాజ్ గారు మరి 40 ఏళ్ళు 4 దశాబ్దాలు ఒక రాజకీయ చైతన్యం నిజాయితీపరుడైన కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజ్ గారిని పివిజీ రాజు గారి మరి కుమారుడైన మరి రాజవంశం ఆయన్ని పక్కన పెట్టి మరి బయటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సభ్యులుగా వేయటం, చైర్మన్గా వేయటం, పక్క రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైతే కొంతమంది వ్యక్తులు సింహాచలం గెస్ట్ హౌస్లో కూర్చొని ఆ భూములన్నీ కూడా ఎలా కొట్టేయాలి, ఆ భూములన్నీ కూడా ఎలా దోచుకోవాలి, ధ్వంసం చేయడానికి మొత్తం మరి అక్కడ మ్యాపింగ్ జరుగుతూ ఉంటే ఎందుకు ప్రభుత్వం యొక్క ఉదాసీనత వైఖరిని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అట్లాగే తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములు కూడా అమ్మాలనే ప్రయత్నం చేస్తే కోర్టులు అడ్డం పడ్డాయి, ప్రజలు అడ్డం పడ్డాయి, ప్రజా సంఘాలు అడ్డం పడ్డాయి, భక్త సమాజం అడ్డం పడింది, భక్తులు ప్రశ్నించారు, వీటి సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. అట్లాగే సింహాచలం దేవాలయ భూములు కూడా అమ్మకాలు మరి కొనుగోళ్లు దోపిడీ కార్యక్రమాలు కూడా బట్టబయలయ్యాయి. అట్లాగే తోటకొండలో ప్రాచీన బౌద్ధారామ స్థలంలో అక్రమ నిర్మాణాలు, గెస్ట్ హౌస్ నిర్మాణాలు, సెక్రటేరియట్ నిర్మాణాలు, అది బౌద్ధారామకు సంబంధించిన స్థలంలో, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలంలో మేము 30 ఎకరాలు జీవో ఇచ్చేసాం. కోర్టులో న్యాయస్థానాల్లో కేసులు నడుస్తూ ఉన్నాయి, అయినప్పటికి కూడా 30 ఎకరాలు ఇచ్చేసాం. గెస్ట్ హౌస్ కడుతున్నామని 300 రూములతో గెస్ట్ హౌసా సెక్రటేరియటా, సమాధానంలో ప్రభుత్వం దగ్గర ఏంటి? ఇక్కడ 29,000 ఎకరాలు ఈరోజు 276వ రోజు ఇక్కడ మరి ఉద్యమం జరుగుతూ ఉంది. మహిళలు, రైతులు, కూలీలు 85 మంది గుండెలాగి చనిపోయారు. 29,000 రైతు కుటుంబాలు మరి దగ్గర 34,000 ఎకరాలు ఇచ్చి భూములు ఇచ్చి రోడ్డు మీద పడి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వానికి పట్టించుకునే తీరిక లేదు, బాధ్యత లేదు, వాళ్ళని పట్టించుకోరు, పరామర్శించరు. 3 రాజధానులు మేము వెళ్ళిపోవాలి, అమరావతి ఉండదు, ఇంకా అమరావతి మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి,
లేదా ఇది భూకంపకణాలు జరిగినాయని నోటికి వచ్చినట్టు అసత్యాలు అబద్ధాలు చెప్పుకుంటూ 6 లక్షల కోట్లు అవినీతి జరిగిందన్నారు. మళ్ళీ 2 లక్షల కోట్లు అవినీతి వచ్చిందన్నారు. ఇవాళ కాగితం మీద ఒక్కటి కూడా ఆరోపణ కూడా నిజంగాని పరిస్థితుల్లో అన్నీ కూడా అవాస్తవాలు అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చి పరిపాలన చేయడం చేతకాక పరిపాలన అనుభవం లేక ఇవాళ అనుభవరాహిత్యంతో మరి అసమర్థతతో నిర్లిప్తతతో ఉదాసీన వైఖరితో ఇవాళ రాష్ట్రం ఇవాళ అందరూ కూడా భక్తులంతా కూడా దేవాలయాల ముందుకు వచ్చి ప్రార్థనలు చేసి మరి దైవం స్పందించాలా ప్రభుత్వం మూర్ఖత్వంగా మొండిగా వ్యవహరిస్తూ ఉందని అందరూ మాట్లాడే పరిస్థితులు వచ్చాయి. అట్లాగే మరి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను కూడా అడ్డగోలుగా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ ఉంది. మరి బస్ టికెట్ల మీద అన్ని మత ప్రచారం చేస్తూ ఉంది. సప్తగిరి పత్రికల్లో కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. పాఠశాలలో కళాశాలలో ఆసుపత్రులు మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ మరి విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళు అక్కడ విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం దగ్గర రథం దగ్గర ఏవైతే దుర్మార్గం జరిగిందో ఇటువంటి సంఘటనలో పునరావృతం కాకూడదని ఇవాళ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదు, ఇటువంటి వాతావరణం రాకూడదు. జరిగింది ఇప్పుడు దాకా ఫుల్ స్టాప్ పెట్టండి, జరిగింది చాలు. భవిష్యత్తులో రాబోయే వారం రోజుల్లో ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటన చేయాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కానివ్వం. ఒక కార్యాచరణ ప్రణాళిక ఇస్తున్నాం. ప్రధాన దేవాలయాల దగ్గర కాదు, లేదా అక్కడ పూజారులు కాదు, ఏదో చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, వాటి దగ్గర ఎక్కడా కూడా పవిత్రత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి, ప్రకటించండి, స్పష్టంగా ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా అయితే ఇవాళ భక్తులు ప్రజలు ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేసిన తర్వాత ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ అంతర్వేది రథం తగలబడిన దానికి మరి ఏ విధంగా అయితే సిబిఐ ఎంక్వైరీకి రాశారో రాష్ట్రంలో 15 నెలల్లో ఏ అయితే సంఘటనలో 25 సంఘటనలు జరిగాయో ఆ సంఘటనలన్నీ కూడా సిబిఐ పరిధిలో తీసుకురండి. సిబిఐ పరిధిలో అన్నీ పెట్టండి. అప్పుడు దుర్మార్గులు ఎవరైతే నిందితులు దుండగులు ఉన్నారో వాళ్ళు శిక్షించబడతారు. అమ్మ దేవాలయం, కనకదుర్గమ్మ దేవాలయం మొదటి రోజు వాస్తవాలు బయటకు వచ్చాయి. దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు, ఈవో కావచ్చు, ఎందుకు దాయాలనే ప్రయత్నం చేశారు. మొదటి రోజే ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టలా, మొదటి రోజే దొంగలను పట్టుకోమని పోలీసులకి ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు. రెండో రోజు మేమందరం కూడా అక్కడికి వెళ్ళి మొదటి రోజు పత్రికలు ప్రశ్నించాయి, రెండో రోజు మేమందరం వెళ్ళి ప్రశ్నించాం. మా మీద దాడి చేసి మమ్మల్ని తిట్టాలనే ప్రయత్నం చేశారు తప్ప, మూడో రోజు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇచ్చాం, 3 సింహాలు మాయమైనాయని 3వ రోజు మాట్లాడుతూ ఉన్నారు. అంటే 48 గంటలు ఎందుకు దాశారు, 72 గంటలు ఎందుకు దాశారు? ఏదైతే అమ్మవారి వెండి రేకులు ఉన్నాయో అవన్నీ కూడా మరి బయట సింహాలు తయారు చేయించడానికి ఎఫ్ఐఆర్ ముందే వాటిని బయట ఎలా తరలించారు? వెంటనే ఆ సీసీ కెమెరాలో ఆ ఫుటేజ్లన్నీ కూడా పోలీస్ వెంటనే మరి భద్రపరచాలి. ఏం జరిగింది? అమ్మవారి అంతరాలయంలో మరి బీరువాల్లో జాగ్రత్తగా స్టోర్ రూముల్లో ఉండే ఆ వెండి రేకులన్నీ కూడా పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందే ఆ రేకులన్నీ కూడా సింహాలు తయారు చేయడానికి ఎక్కడికి తరలించారు? ఎవరు నిర్ణయం తీసుకున్నారు? బోర్డు నిర్ణయం తీసుకుందా? ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? దేవాదాయ శాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నారా? ఏ విధంగా దేవాలయ సిబ్బంది ఈవో ప్రజలకు సమాధానం చెప్పాలి?